రాజధానిపై జగన్ కు బీసీజీ నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నారాయణ చెప్తారు. నారాయణ, అసలు నివేదికలో ఏముంది? బీసీజీ నివేదికను సీఎం కు అందజేయడం జరిగింది. ఏపీ రాజధానికి సంబంధించి, ఏపీ అభివృద్ధికి సంబంధించి ఏం చేయాలనే అంశాలన్నింటినీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా జిఎన్ రావు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ ఆధారంగానే అదే పన్నాలోనే ఈ రిపోర్ట్ లో కూడా అదే అంశాలని ఎక్కువగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దేశంలో బహుళ రాజధానులు, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై నివేదికలో స్పష్టంగా ప్రస్తావన చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో సమతుల్యాభివృద్ధి, సమగ్ర అభివృద్ధిపై ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాలను కూడా సీఎం కి వివరించడం జరిగింది. అలాగే అమరావతి ప్రాంత అభివృద్ధికి ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి రైతులకి ఎటువంటి న్యాయం చేయాలి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ఏం చేస్తే వాళ్ళకి బాగుంటుందనే అంశాలను కూడా ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే అభివృద్ధి సూచికల వారీగా జిల్లాల పరిస్థితులను కూడా, జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఏ జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇందులో వివరించడం జరిగింది. ప్రాంతాల వారీగా ఎంచుకోవాల్సిన అభివృద్ధి వ్యూహాలను కూడా ఇందులో పొందుపరిచారు. వ్యవసాయం, పారిశ్రామిక, టూరిజం మధ్య రంగాల్లో ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే శ్రీకాంత్ రెడ్డి వీళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సమావేశం దాదాపుగా గంటకు పైగా కూడా సీఎం కి రిపోర్ట్ కి సంబంధించినటువంటి మొత్తం ఏ అంశాలను వీళ్ళు పరిగణలో తీసుకుని ఎలా రిపోర్ట్ ని తయారు చేశారు అనేది బీసీజీ సీఎం కి వివరించడం జరిగింది. స్వామి రైట్ నారాయణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మందడంలో మహిళా రైతులపై పోలీసుల దాడికి నిరసనగా రేపు రాజధాని గ్రామాల్లో బంద్కు అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి సత్య చెబుతారు. సత్య, మందడం గ్రామంలో ఈ రోజు ఏదైతే గుడ్ రైస్ సెంటర్ ఏదైతే ప్రధాన సెంటర్ ఉందో ఆ సెంటర్ లో ఈ ఉదయం మహిళా రైతులు మానవహారంగా ఏర్పడి వచ్చే పోయే వాహనాలను రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ సమయంలోనే కొందరు పోలీసులు కూడా వచ్చి మీరు ఇలా చేస్తే కుదరదు, కొంచెం అగ్రెసివ్ గా పోవాలని వారితో చెప్పినట్టుగా వారు చెప్పారు. దీంతో వారందరూ కూడా బ్యాంకుల వద్దకు వెళ్లి బ్యాంకుల్లో దయచేసి మేము ఇంత ఉద్యమం చేస్తున్నాం కాబట్టి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో వెనక నుంచి వచ్చి పోలీసులు కొంతమంది వారిని అరెస్ట్ చేసి ఏదైతే వెహికల్లో ఎక్కించే ప్రయత్నం చేశారని మహిళలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్రమంలో గ్రామస్తులంతా కూడా వారిని ఎక్కించిన వాహనానికి ముందు వెనక కూడా కూర్చొని రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేశారు. అటు టైర్ల కింద కూడా కొంతమంది పడుకుని నిరసన తెలియజేసిన పరిస్థితి, మహిళలు కూడా టైర్ల కింద, పురుషులు కూడా టైర్ల కింద ఉండి బస్సులు కదలలేకుండా తీశారు. దీంతో తీవ్రంగా స్పందించినటువంటి పోలీసులు వారిపై ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళపై ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని మహిళా రైతులు కావచ్చు, అదేవిధంగా రైతులు, రైతు కూలీలు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసుల చర్యకు వ్యతిరేకంగా రేపు అమరావతి 29 గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ పూర్తి స్థాయిలో అన్ని వర్గాలు సహకరించాలి, వాణిజ్య, వ్యాపార, ఇతర వర్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితం రాజధాని అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రేపు మొత్తం 29 గ్రామాల్లో పూర్తి స్థాయి బంద్ అయితే మాత్రం నిర్వహించడానికి సిద్ధమవుతుంది. స్వామి రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. Thank you.
Bulletin of Cassie.